చేసిన సూర్యదేవర నాగవంశీ గారు, సాయి సౌజన్య గారు నిర్మాతలుగా, మల్లిక్ రామ్ గారు మీ డైరెక్షన్ లో 100 crores, హార్డీ కంగ్రాచులేషన్స్. అలాగే రామ్ మిర్యాల గారు అండ్ అచ్చు గారు మ్యూజిక్ ని అందించినటువంటి నవీనులి గారి, ఎడిటింగ్ తో ఎస్ ప్రకాష్ గారి, ఆర్ట్ డిపార్ట్మెంట్ తో స్టార్ బాయ్ సిద్ధు జనలగడ్డ అలియాస్ డీజే టిల్లు అండ్ లిల్లీ, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ గా నటించినటువంటి టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కి పిచ్చేసినటువంటి ద స్టార్ బాయ్ ఫ్యాన్స్ కి, అలాగే అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ కి అండ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఉగాది పండగ ఒక రోజు ముందొచ్చేసింది. మీ అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో a very hearty welcome to Tillu Square Success Meet. Suchir India, come live the future, proudly presents the success meet of Tillu Square, powered by KLM Fashion Mall, Keep Loving More, WhatsApp Media. Associate sponsors are Priya Gold, jewelry partners are Vegasri Gold and Diamonds, and alage our health partners are Yodha Diagnostics Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Karimnagar and Visakhapatnam. Music is on Aditya Music, and event is organized by Shreyas Media, Bharat's number one movie events and promotions company. Ee roju ento energy vere level lo undamma. చాలా రోజుల తర్వాత శిల్పకళా వేదికలో ఈ ఎనర్జీని చూస్తుంటే మీ నుంచి మొత్తం ఛార్జింగ్ ఎక్కేస్తోంది. సో ఈ ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఫ్యాన్స్, ఆర్ యు రెడీ? దేవరా టీజర్ చూసేద్దాము. లెట్స్ హావ్ ద టీజర్ ఆఫ్ దేవరా ప్లీజ్. ఆ ఫీలే భలే ఉంది. అసలు ఈరోజు శిల్పకళా వేదికలో మనకి టిల్లు స్క్వేర్ సక్సెస్ ఫంక్షన్లో మనకి దేవరా ప్రీ రిలీజ్ల కన్నా ముందుగానే దేవరా టీజర్ని ఈరోజు ప్లే చేశాము అండ్ బిఫోర్ ఆల్ ది ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈరోజు సిద్ధు జొన్నలగడ్డకి సెలబ్రేషన్ డే, అలాగే మన సూర్యదేవర నాగవంశీ గారికి కూడా సెలబ్రేషన్స్, దానితో పాటుగానే ఎన్టీఆర్ అభిమానులకి కూడా కొన్ని ఆయుధాల్ని అనుపమ పరమేశ్వరన్ ద లిల్లీ. అయ్యో రాధిక వచ్చేసారా? ఏం చేసుకుంటావు అనుపమ్మ ఇన్ని 100 crores తో? కార్తికే 200 crores అండ్ నౌ టిల్లు స్క్వేర్ ఆల్సో. అలాగే డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఒకసారి మీరు కూడా ఒకసారి అట్లా ఒక ఆది
ఓకే, మనం ఒకటి మాట్లాడుకుందాం. కొన్ని ఆయుధాలని వేటకి వాడతారు, కొన్ని ఆయుధాలని యుద్ధానికి వాడతారు, కానీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని ఊచ కోత కోసే ఆయుధం పేరేంటో తెలుసా? ఎన్టీఆర్. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి ఈరోజు ఈ సెలబ్రేషన్ని మనము డబుల్ చేసేద్దాము. రేపు ఉగాది పండుగ వస్తుంది, ఈరోజే మనం ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. అందుకని ఎన్టీఆర్ సినిమాలోని పాటలతో మనకి డాన్స్ మెడలీ రెడీగా ఉంది. బట్ బిఫోర్ దాట్ ఎన్టీఆర్ మ్యాషప్ వీడియో మనందరి కోసం చూసేద్దామా? మ్యాషప్ వీడియో ఆఫ్ ఎన్టీఆర్ ప్లీజ్. మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే మా పైన ఉండాలని కోరుకుంటూ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. ఎప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చేర్చేది వింటారు, కానీ ఇప్పుడు మీకు కమ్మగాడు మగాన్ని చేస్తే ఎట్టుంటారో చూపిస్తాను. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. రేయ్, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, అరే చదువుచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. అభిమాన సోదరులందరికీ ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ. నిజంగా మీరు మా వెనకాల ఉన్న ధైర్యం, మీ అందరూ కనికరిస్తానేమో, ఎంత పడ్డానా నరికేస్తావుబా. ఇంత చల్లగా ఉన్న ఉపశమనం కొంచెం చంపడానికైనా నీ చంపడానికైనా సిద్ధం. వస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి రాబోతున్నటువంటి మన మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాషప్ వీడియో ఫర్ ఆల్ ద ఫ్యాన్స్.
వెల్కమ్ చెప్తూ మరి కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ ఇక్కడే మాస్కా దాస్ విశ్వక్ సేన్, ఫలక్రమ దాస్ తో ఈ దాస్ ఫుల్ సెటిల్ అయిపోయాడు మన గుండెల్లో. ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో క్యారెక్టర్స్ ట్రై చేస్తూ మొన్ననే గామీగా కూడా ఫుల్ మార్కులు కొట్టేసినటువంటి విశ్వక్, విఆర్ వెయిటింగ్ ఫర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఓకే, సో ఇవాళ మనము పండగని ఇంకా డిలే చేయకుండా మన స్పాన్సర్స్ అందరికీ కూడా మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే స్పెక్టాక్యులర్ న్యూస్, భారత్స్ నంబర్ వన్ మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ శ్రేయస్ మీడియా ఇస్ ఆల్ సెట్ ఫర్ అ గ్రాండ్ లాంచ్ ఇన్ ద యుఎస్ఏ అండ్ కెనడా ఫ్రమ్ ఏప్రిల్ 9th అట్ న్యూజెర్సీ. ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ సినిమా విత్ ద స్టార్ స్టడెడ్ ప్రీమియర్స్, ఎలక్ట్రిఫైయింగ్ ఈవెంట్స్ అండ్ అన్ఫర్గెటబుల్ ప్రమోషన్స్ నౌ ఇన్ యుఎస్ఏ అండ్ కెనడా. ఫాలో శ్రేయస్ మీడియా సోషల్ హ్యాండిల్స్ ఫర్ మోర్ అప్డేట్స్. ఏంటి మీకు ఇంకొంచెం ఆకలేస్తుంది కదా? అంటే రేపు పండగ కాబట్టి రేపు పులిహోర, గారెలు అన్నీ రెడీగా ఉంటాయి. కానీ ఈరోజు మనకి పండుగ వచ్చింది కదా, మ్యాషప్ వీడియోను దేవరా టీజర్తో ఏం సరిపోతుంది? కొన్ని డాన్సులు కూడా వేస్తే బాగుంటుంది. సో ఎన్టీఆర్ సినిమాలోని పాటల మెడ్లీతో రెడీగా ఉన్నారు సత్య మాస్టర్ అండ్ టీమ్. ఇన్వైటింగ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్, సత్య మాస్టర్ అండ్ టీమ్. హే టైగర్ బయట తిరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. మెల్లిగా శిల్పకళా వేదికలో కూడా ఎంటర్ అవుతుంది. జస్ట్ ఎంటర్ అయిపోయిందమ్మా నేహా శెట్టి, హార్డి వెల్కమ్ టు యు అండ్ కంగ్రాట్యులేషన్స్ రాధిక. రాధిక 1.0. ఇంకా ఎంతమంది రాధికలు బయటపడనున్నారు? Okay, so let's start the music. NTR songs medley please. 1 2 3 4. Andamore Taraka Rama Rao gari manavadnaina nenu Asurula Chakravarti Lanka Adhipati Rao Kurta matlantunna AC Rama Kavadu padte aadu buddadu buddadu ante potta loda teesi kodata. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి, లేదా నా అభిమానం ఉండాలి. ఎనీ డౌట్? మాంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. ఆ అమ్మాయిని చూసారు కదరా, క్లాస్ గా ఉంటుంది. నువ్వులేని జీవితం, అప్పులేని నాటకం, చెప్పకుండా ఉప్పు లేని సంపకూర మంటకం, నువ్వులేని జీవితం, చెప్పను అప్పుల కప్పు డాన్స్ చెయ్యడం,
రష్య డిసైడ్ అయితే వార్ వన్ సైడ్. సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళమనుకుంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఏదైనా 5-5 నిమిషాలు కొట్టేస్తాను. అలాంటిది నీ మనసు ఎలా కొట్టే అలా అర్థం అవట్లేదు. కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పమ్మా, ఈ పిల్లే వినడం లేదమ్మా, అబ్బే వినదమ్మా. ఏంది రెడ్డి మీదే ఊరు? ఈ ఊరు కాదులే అమ్మే. దొంగ విను, దొరకవు. ఎట్ట వాళ్ళు సుబ్బులతోన కిలకమాకే సంటు పుట్టి పట్టు పరుపుల పందిరి పక్క ఇలగని సంబ్రాణి కట్టి ఏడు తిరిగిన లోపైలో తిరుగుతాడు చంటి రెడ్డి. సముద్రాలు తడబడతాయి, నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాలి. అందుకనే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ అండ్ టీమ్. అండ్ అలాగే డి రాజు థ్యాంక్ యూ, అండ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హార్డి కంగ్రాచులేషన్స్ టు యూ మ్యాన్. అంటే డీజే కొట్టడం మాత్రమే కాదు, 9 రోజుల్లో 100 కోట్లు కూడా కొట్టేశామంటే మామూలు విషయం కాదు. డీజే టిల్లు పరిణతి చెంది టిల్లు స్క్వేర్గా ఎదిగి డిస్టింక్షన్ మార్కులతో పాస్ అయినటువంటి ఈ సందర్భంలో మన టిల్లు స్క్వేర్ టీమ్ అందరికీ హార్డీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ, అలాగే ద మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫార్ స్టార్ బాయ్ శిల్పకళా వేదిక ఒక మంచి కళ వచ్చింది. టిల్లు ఒక ముచ్చట చెప్పనా, రేపు ఉగాది పండగ కానీ నువ్వు కీటో డైట్ కంటిన్యూ చేయి. ఈ అమ్మలు ఉన్నారే పులిహోర దద్దోజనం అని పెడతారు, కానీ నువ్వు మాత్రం కంప్లీట్గా అట్లాగే చేయి. ఇటు పక్కన ఒక రాధిక, అటు పక్కన ఇంకో రాధిక. ఓ మై గాడ్, పిల్లు స్క్వేర్కి ఇలా అయ్యిందంటే ఆ తర్వాత ఏమవుతుందో మనం చూడాల్సిందే. అండ్ అలాగే వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ అవర్ స్పాన్సర్స్ సుచిర్ ఇండియా, కమ్ లివ్ యువర్ ఫ్యూచర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద సక్సెస్ మీట్ ఆఫ్ టిల్లు స్క్వేర్
which is powered by KLM Fashion Mall. Keep loving more. And WhatsApp Media, our associate sponsors are Priya Gold. And alage, our jewelry partners are Vegasri Gold and Diamonds. Health partners are Yodha Diagnostics, Pharmacy, Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam, and Karimnagar. Music is on Aditya Music. And the event is organized by Shreyas Media, Bharat's number one movie events and promotions company. Oh my Lily. Lily. మామూలు లిల్లీవి కాదు, ఆ ఉంగరాల జుట్టుతో ఆ చక్కటి కళ్ళతో అందరినీ థియేటర్లోకి ముందు లాగి ఆ తర్వాత యాక్టింగ్తో కూర్చోబెట్టేశావు లిల్లీ, కూర్చోబెట్టేశావు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ లిల్లీ. ఓ మై లిల్లీ పాట అచ్చు రాజామణి గారు కంపోజ్ చేస్తే ఆ పాటని రాసింది ఎవరో తెలుసా మీకు? మన స్టార్ బాయ్ సిద్ధు అండ్ రవి యాంటోనీ ఇద్దరూ కలిసి రాశారు ఈ పాట. యూ నో విశ్వ, ఏమేం టాలెంట్లు ఉన్నాయి రా భాయ్, యాంకరింగ్ ఒకటి చేయకుండా ఉంటే చాలు. హలో చైతన్య గారు నమస్కారం. హలో మిస్టర్ యాంటోనీ, హలో హలో యాంటోనీ ఇక్కడే కూర్చుని ఉన్నాడు మన మ్యాడ్ యాంటోనీ, తర్వాత మాట్లాడదాము. అండ్ ఇప్పుడు ఓ మై లిలీ వీడియో సాంగ్ మన కోసం. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ఓ మై లిలీ ప్లీజ్. బాలగంగాధర్ తిలక్ ఏకే డీజే టిల్లు. లిల్లీ లిల్లీ చెవులో పెట్టుకుంటద్దా. ఓ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళ్ళిపోకమా. ఓ మై లిల్లీ మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ. ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే, ఈసారి జరిగింది తెలియని లేదే. ఆగే తల్లి నీలొల్లి జరగాలి టిల్లుకి మళ్ళీ మళ్ళీ. మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వెళ్ళకు తడిగా. సర్దుక్కుపోలేను సరిపెట్టుకోలేను ఉండాలేను ఒంటరిగా. గట్టేలోపే పరిగెట్టుకెళ్ళవి తొందరేంటి నీకు అసలు? కరువైన మనసు బరువెక్కిపోయింది తట్టుకోలేని దరువు. నెమ్మదిగా నన్నడు మెల్లంగా మబ్బేసిపోకు, సమ్మగా తాకేసిపోతే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి. మనసెందుకు విరిగింది మళ్ళీ మళ్ళీ. నేను ఆ రోజు అనవసరంగా వచ్చేసినారా హోటల్ రూమ్ నుంచి? అట్లా నంబర్ అన్నా తీసుకునేది ఉండే నేను. అవరా రే, దొరికిందా? ఏందన్నా దొరికేది? నువ్వు చెప్పిన లిల్లీ అనే ఆమె పేరు మీద 3700 అకౌంట్లు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ కి. తెలంగాణలో 200 ఎత్తుకేసరికి కళ్ళన్ని మండుతున్నాయి నాకు. ఎత్తుకువే ఇంకా 3500 కదా. ఇంత డేంజర్ గా ఉన్నావేమన్నా నువ్వు? నువ్వు చెప్పిన పంజానికి 45 డేస్ టైం పడుతుందన్నా. మళ్ళీ ఎందుకురా తాగిన ప్రతిసారి అన్నా నీకోసం ఏమైనా చేస్తావు, అన్నా నీకోసం ఏమైనా చేస్తావు అంటావు? అంటే ఇప్పుడు అన్నా నేను ఎత్తుకుతా, నువ్వేం చేస్తావు? నేను చాలా బాధలు ఉన్నా ఇప్పుడు. నేను నాకు ఆ పిల్ల దొరకలేదా, నాకు నిద్ర పడతలేదు, ఆకలి అయితలేదు నాకు. కేజీ గ్రిల్ చికెన్ దొబ్బి తిన్నావా నా, ఇంకా నీకు ఆకలి ఎడకలేతుంది అన్నా? నా ఒపీనియన్ అడిగితే నువ్వు లవ్ చేయడం అనేది ఏదైతే ఉందో నీ చుట్టుపక్కల ఉన్నోళ్ళకందరికి పెద్ద స్ట్రెస్ అన్నా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఏడున్నదరా పిల్ల, నంబర్ ఇయలే ఏమి ఇయలే. టార్చర్ అయిపోయిందనా నీతో నెల నుంచి? ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు మార్కస్? నాతోని కొంచెం జెంటిల్గా మాట్లాడచ్చు కదా. చిన్నప్పటి నుంచి నాతోనే కలిసి తిరిగినావు నువ్వు, నా అంతర్మధన ఆవేదన నీకు అర్థమైతలేదా? అబ్బా కవిత్వం కూడా మొదలు పెట్టినావు అన్న, ఏందన్నా నువ్వు? వేస్ట్ ఉన్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. చచ్చిపోయినా పేరేంది? పీతాంబరి. పీతాంబరి చెప్ప పెట్టకుండా చనిపోయారేమిటండి? చెప్పి దాచిపోతారా అంకున్నాడు. ఇంత దొంగేడు పంత చచ్చిపోయిందంటవారా? చచ్చిపోయింది కాబట్టి కానీ మనకి కాదు. ఆ పిల్ల లిల్లీ నేను మొన్న కలిసిన పిల్ల కనిపిస్తలేదు చూడు. ఈడ కూడా నీ లొల్లిందన్నా, ఈడ కూడా సైలెంట్ కూడా సౌకాడ కూడా. సార్ సార్ దొరుకుతుంది దొరుకుతుంది, ఏడవకు. నాకు కాలుతున్నది ఆమె దొరుకుతలేదని కాదు. నువ్వు రోజు రోజుకి నాతో ఒక అవలహంతో ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నావు నువ్వు. మజాక్ చేస్తున్నావా? శివం పెట్టిన డబ్బులు ఏసీ పని చేయట్లేదన్నా. శివానికి తెలుస్తుందారా ఏసీ పని చేస్తుంది?
రూస్తే గట్టి కొట్టాడు రా. ఏందో మరి టిల్లు మాటలు కూడా భలే ముచ్చటగుంటాయి. ఎంతసేపు అయినా సరే టిల్లు మాటలు వినొచ్చు, నా మాటల లెక్కే. కానీ మనకు వేరే పని ఉంది కాబట్టి మనం ఆ పని చూసుకుందాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. పొలిశెట్టి రామ్మోహన్ గారు, అస్ట్రాలజర్ అండ్ జెమ్స్ కన్సల్టెంట్, స్కాలర్ ఆఫ్ ది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ అస్ట్రాలజర్స్ యుఎస్ఏ అండ్ ది మెంబర్ ఆఫ్ విశేష సంపర్క్ విభాగ్ విశ్వ హిందూ పరిషత్, వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ అలాగే వస్తారు, వస్తారు కాసేపట్లో వచ్చేస్తారు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. అయితే సినిమాలో చేసినటువంటి యాక్టర్స్, అలాగే కొంతమంది టెక్నీషియన్స్ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వస్తారు, వస్తారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మార్కస్, ఎక్కడున్నావు? లడ్డు, లడ్డు అండ్ మార్కస్ ఎక్కడున్నా సరే ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. డీజే టిల్లు సినిమాతో అశేషమైనటువంటి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. కేవలం మెయిన్ క్యారెక్టర్ మాత్రమే కాదు, అందులో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. మళ్ళీ మనం టిల్లు స్క్వేర్లో కూడా చూసాము. పాపం టిల్లన్న లిల్లీ కాదు లొల్లి వల్ల చాలా కష్టపడినటువంటి మన మార్కస్ అండ్ లడ్డూని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ లయన్ డాక్టర్ కిరణ్ గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. Honorary Council Republic of Bulgaria for Telangana and Andhra Pradesh and CEO Suchir India Group. He is adventurous with a strong go-getting attitude, a columnist, author and globetrotter, also known as Lion with his K-style image. He is a sports lover and a social activist. Suchir India vallu ee roju ee success meet ni mottam the main branding sponsors. So Kiran gariki a special thanks tele cheptunnamu. ఏ లడ్డు మార్కస్, హలో, పిలిచి ఎంతసేపు అయిందయ్యా? ఎక్కడికి వెళ్ళారు మీరు? మళ్ళీ ఏదైనా ఫ్యూనరల్ తగిలిందా? ఓకే, అక్కడే ఉండండి. ఈలోపు సుచిర్ ఇండియా కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే ద డీజే టిల్లు ద 1.0 డైరెక్టర్ విమల్ గారికి స్వాగతం. హార్టీ వెల్కమ్ టు యూ విమల్ గారు. గుడ్ ఈవినింగ్. ఏమింత డిలే? గుడ్ ఈవినింగ్ సుమా. ఏంది ఇంత డిలే? పంచల ఫంక్షనా? అక్కడి నుంచి రావాలి. ఏ అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినావు కదా, మళ్ళీ ఎక్కడ పోయావు నువ్వు మధ్యలో? అక్కడి నుంచి రావాలండి నేను. ఓకే మార్కస్, ఒక నిమిషం వెయిట్ చేయి. కిరణ్ గారు హార్టీ వెల్కమ్ టు యూ. ఓ ఇలా ఇలా అంటున్నారంటే దాని అర్థం మనం అలా అలా చూడాల్సినటువంటి టైం వచ్చేసింది అని. ఎస్, సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది మ్యాన్ ఆఫ్ మాసెస్. మనం ఆది అన్నా, సాంబా అన్నా, యమ దొంగ అన్నా, మనందరికీ చాలా ఇష్టమైనటువంటి నటుడు ఎన్టీఆర్ ఇస్ ఆన్ ద వే. మీకు సెకండ్ సెకండ్ నేను అప్డేట్స్ ఇస్తా. ఓకే, వెయిట్ వెయిట్ చేయండి. ఈలోపు కిరణ్ గారు టు గివ్ హిస్ బెస్ట్ విషెస్. కిరణ్ గారు, యువర్ బెస్ట్ విషెస్ ఫర్ టిల్లు స్క్వేర్ సక్సెస్. ఎస్, రిక్వెస్టింగ్ కిరణ్ గారు టు ప్లీజ్ స్పీక్. All the best to Sidhu. I wanted to see 100 crores kittilo unnaru 100 nunchi 20 pakkana inkoka zero na add cheyali meeru. So I also wanted to share the joy with you. Good luck. Thank you so much Kiran garu for being associated with most of the projects Shreyas Media tho. Thank you so much andi, thank you. And Marcus, come on. Chepu Marcus. Yeah.
గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన చైతన్య బ్రోకి అండ్ కళ్యాణ్ బ్రోకి, నేహా శెట్టి గారికి, అనుపమ గారికి, విశ్వక్ సేన్కి అండ్ విమల్ బ్రోకి, ప్రిన్స్ బ్రోకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. కాశర్ల శ్యామ్ గారికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భాను మాస్టర్ వెరీ గుడ్ ఈవినింగ్. బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈరోజు నా కెరీర్లోనే సిద్ధు బ్రో వల్ల నా కెరీర్లోనే 100 crores మూవీలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన నేను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు అవర్ 2 directors విమల్ బ్రో అండ్ మలిక్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన అంటే మీ మార్కస్ వల్లనే, మార్కస్ అనే పేరు వల్లనే. థ్యాంక్ యూ. అండ్ యా అగైన్ వెరీ బిగ్ థ్యాంక్స్. మీరందరూ సినిమాని పెద్ద హిట్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే ఎంకరేజ్ చేస్తుంటే మంచి సినిమాలు చేస్తాం, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తామని. రియల్లీ విల్ డూ దట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బిగ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ మూవీ టీమ్ ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఉపేంద్ర, ఎవ్రీవన్, వందన, అనుదీప్, ఎవ్రీవన్ వెరీ బిగ్ థ్యాంక్స్. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సితార ఎంటర్టైన్మెంట్స్కి వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మార్కస్. ఎస్ లడ్డు, హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. 9 రోజుల్లో 100 crores ఎట్లుంది? టిల్లన్న దావా షూర్ అయింది, ఇంకా అది పోతూనే ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను విమల్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. విమల్ అన్న, మీరు నన్ను డిజిటల్లో పిక్ చేయకపోతే నేను ఇక ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మాలిక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు చాలా కూల్గా ఉంటావు, నీకు కావాల్సింది ఈజీగా తెప్పించుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సిద్ధన్న, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధన్న. వస్తుండా, ఇంకా రాలేదా? ఓకే సిద్ధన్న, చాలా హ్యాపీగా ఉంది నీతో వర్క్ చేయడం. అండ్ ఎందుకంటే వచ్చిందా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ టిల్లు వరల్డ్ అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ లడ్డు, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. కంగ్రాచులేషన్స్ మార్కస్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. ఎస్ అట్లుంటది మనతోని క్రేజ్ అంటే ఎట్లుండాలి, మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ లెక్క ఉండాలి. ఇంకా లోపలికి రాలేదు కానీ అన్ని కళ్ళు మొత్తం అటువైపే చూస్తున్నాయి, ఫుల్ ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు వస్తారు అని. అయితే మన ఎన్టీఆర్ గారు ఇక్కడికి వచ్చే ముందు సినిమా డైరెక్టర్ మలిక్ రామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ మలిక్ రామ్ గారు, 100 crores కొట్టేశారు. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రైటర్ కళ్యాణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ కళ్యాణ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈ సినిమాకి రైటర్, మ్యాడ్ సినిమాకి డైరెక్టర్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే వీరిద్దరితో పాటుగా అనదర్ రైటర్ ఫర్ ద ఫిల్మ్ ఆంటోనీని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మలిక్ గారు అక్కడ వరకు ఎలాగో వచ్చారు కదా, ఇక్కడ వరకు వచ్చేయండి. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఈ మూడు చూస్తుంటే ఎవరు స్పీచ్ వినేటట్లేరు. సిద్ధు మామ కంగ్రాచులేషన్స్, 100 crores కొడతానని చెప్పి కొట్టావు. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో మమ్మల్ని కూడా పార్ట్ చేసినందుకు, సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మల్లిక్ గారు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్గా థ్యాంక్ యూ సో మచ్. మీరే మాట్లాడాలి ఆంటోనీ. ఆంటోనీ ఇంతోని వాంతోని వింతోని కాదు, ఇవాళ నుంచి టిల్లుగాని తోటి వాళ్ళకెళ్ళి హలో 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 లవ్ యూ ఆల్ అండి. అండ్ నేను బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక మెయిన్ మనిషి సిద్ధు. అతను నాకు ఇంత పెద్ద ఫిలింకి రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చి అతను టీంలో పెట్టుకున్నందుకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను.
అండ్ మా ప్రొడ్యూసర్స్ వంశన్న చిన్నబాబు గారు అండ్ మా డైరెక్టర్ మల్లిక్ రామ్ కళ్యాణ్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ ఐ లవ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటనీ, వండర్ఫుల్ రైటింగ్స్ అండ్ మల్లిక్ రామ్ గారు, ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ది డైరెక్టర్, కంగ్రాచులేషన్స్. హలో అందరికీ నమస్కారం. 100 crores చాలా హ్యాపీగా ఉందండి. 9 డేస్లో 100 crores కలెక్ట్ చేసింది ఈ మూవీ. సో 2 ఇయర్స్ నుంచి మేము పెట్టుకున్న ఎఫర్ట్స్, అందరికీ పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ మీరు ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చి ఫ్రమ్ ఆల్ సెంటర్స్ హౌస్ఫుల్స్ చేసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు తెలుసు మీ కళ్ళన్నీ అటువైపు ఉన్నాయని. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, ఎస్ మీరు అనుకున్నదంతా నిజమే, కానీ ఒక 5 నిమిషాల్లో ఎన్టీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారని ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అందింది. జస్ట్ అందినటువంటి తాజా వార్త వస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్టార్ బాయ్ సిధు అండ్ విశ్వక్, థ్యాంక్ యూ. నేనేమంటానంటే మీరు కంటిన్యూ చేయండి ఇప్పుడు. ఎస్ హాయ్ బ్యాక్ హియర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి ఏదో పెద్ద లాంగ్ స్పీచ్ ఏదో ప్రిపేర్ అయ్యాను, బట్ ఐ కీప్ ఇట్ షార్ట్. నాకు తెలుసు యూఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్టీఆర్ అన్న టు కమ్, సో సో హ్యాపీ దట్ ఈస్ కమింగ్ హియర్ టు బ్లెస్ అస్, వెరీ హ్యాపీ. దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, డైరెక్షన్ టీమ్కి, ఎవ్రీ ఆర్టిస్ట్ హూస్ బీన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఐ ఓ యూ గైస్ so much. You've done Anupama, Neha, I'm just pointing out whom I can see, Prince, Vimal, Beams garu, yeah, so much I want to tell you personally. Chala chala happy ga undandi to be here and deliver this blockbuster, and thanks Siddhu for everything, being with me throughout for the last 2 years and being a brother. Thanks a lot, bye. Thank you so much Malik Ram garu అండ్ కళ్యాణ్ గారు, యాంటనీ గారు, కంగ్రాచులేషన్స్ అండి టు ఆల్ ఆఫ్ యు ఆల్. హే టిల్లు, మమ్మీ వచ్చారు, డాడీ రాలే, డాడీ బిజీ అయ్యాల, ఓకే సరే, డాడీ సంగతి మనం తర్వాత చూద్దాం, కానీ మన బ్యూటిఫుల్ రాధిక అని ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేద్దామా. డీజే టిల్లు సినిమాతో అందరి మనసుల్లో రికార్డ్ స్థాయిలో స్థానం సంపాదించేసుకుందబ్బా రాధిక. రాధిక కమ్ ఆన్ టైగర్ రోర్. హాయ్, హలో, నమస్కారం, ఎలా ఉన్నారు? నేను మీ రాధిక, నాకు ఇంత ప్రేమ లవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. టిల్లు డీజే టిల్లు కాదు, టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను చూశాను మీ వీడియోస్, ట్యాగ్స్, పోస్ట్ అన్ని చూశాను, చదివాను. థ్యాంక్ యూ. అసలు నాకు ఏడుపు వస్తుంది తెలుసా, ఇలా మీరు అరుస్తుంటే. బట్ ఫస్ట్లీ ఐ నీడ్ టు థ్యాంక్ మీ టిల్లు సిద్ధు ఫర్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. All of this is because of what you wrote along with my favorite director Vimal. Thank you so much for giving me this character. Thank you so much for giving me Radhika. Mee valla ee roju idantha possible, so thank you to the two of you. Thank you to Nagavamsi sir, who's not here, for giving me this opportunity. I know meerandaru Tarak sir ki wait chestunaru, so ఈ మైక్ లేదంటే నేను కూడా అలాగే అరుస్తా తెలుసా, నేను కూడా దానికోసమే వచ్చాను. ఓకే, బట్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ మలిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంక్లూడింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. అనుపమ, యు ఆర్ బ్యూటిఫుల్, లవ్లీ, అమేజింగ్ యాజ్ లిలీ, రాధిక బోత్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆన్ 100 crores అండ్ సీ యూ ఇన్ టిల్లు క్యూబ్ సూన్. ఎమోషనల్ అయ్యావా రాధిక? కొంచెం, మరి చూడండి ఇట్లా రాధిక రాధిక అంటే అంటే వాళ్ళ లైఫ్లో కూడా రాధికలు ఉండుంటారు కదా, దానికి వాళ్ళు డీప్గా కనెక్ట్ అయ్యారు రాధిక. నీకు అది అర్థం కావట్లేదు రాధిక, మనం కిందకు పోదాం.
కింద చాలా మంది ఉన్నారు, రాధిక ఎఫెక్టెడ్ పీపుల్తో మాట్లాడదాం. ఎస్ లెట్స్ ప్లీజ్ ప్రొసీడ్ డౌన్. అండ్ మా స్పాన్సర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము. సుచిర్ ఇండియా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద సక్సెస్ మీట్ ఆఫ్ టిల్లు స్క్వేర్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మోర్ వాట్సప్ మీడియా. అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ ఆర్ ప్రియా గోల్డ్ ఆయిల్స్, జ్యువెలరీ పార్ట్నర్స్ ఆర్ వెగాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్. మమ్మీ ఒకసారి, డాడీ రాలేదు కానీ మమ్మీతో మాట్లాడదాం. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా మీ అబ్బాయికి? ఇప్పట్లో చూడాలనుకోవట్లేదండి. ఒక పిల్లని చూశారు కదా మానస 5-7. కాదు కాదు, ఈ ఉత్సాహం, యు రేసిస్ట్ పీపుల్, ఈ ఉత్సాహాన్ని తగ్గించాలనుకోవట్లేదు. ఇప్పట్లో చూడను, చూడట్లేదా? చూడట్లేదు. కోడిగుడ్లు బయటే తింటున్నాడా మీ అబ్బాయి ఇప్పుడు కూడా? అంతే, ఇంట్లో అలౌ లేదు. ఓకే, ఎట్లా భరిస్తున్నారు ఆ డాడీ ఈ కొడుకు? బా, చాలా కష్టం మీకు. చాలా మంది మమ్మీస్ బతుకులు ఇంతే. ఆ తమ్ముడు వస్తున్నా. పాపం డీజే టిల్లు, తర్వాత టిల్లు స్క్వేర్ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకడు ఉన్నాడు, ఇతనితో మాట్లాడదాం. ఎవరికైనా సరే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, నీకు మాత్రం డీప్ కండోలెన్స్. నీకు చాలా ఎఫెక్ట్ అయ్యావు ప్రిన్స్. అంటే ఇతని పనులు అలా ఉంటాయి మరి, ఏం చేయాలా? ఎక్కడ దొరుకుతారా నీకు మళ్ళీ ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్? సో వాట్ డు యు హావ్ టు సే అబౌట్ ద సక్సెస్? 100 crores లో మీకు ఎన్ని క్రోర్స్ వచ్చాయి? వంశీ గారు లేరు కదా ఇక్కడ. పెద్ద బొక్కే పడింది జాక్ బాయ్. Okay, Prince, hearty congratulations to you. Thank you so much. And alage Vimal garu, DJ Tillu, director, DJ Tillu 1.0. Vimal garu tho okasari maatladdamu. Vimal garu, how does it feel, the nostalgia? Hey, endukatla chustunna papam, maatlandi vaayini papam. Kaadu mari conscious chestunnanu nannu. Okay, nenu okka danni saripona conscious cheyadaniki, malli eena kavala? Yeah, cheppandi Vimal garu. Adagandi ante the nostalgia, how is it like being with the team of the star boy? Le chala happy ga undi, you know, nenu Siddhu covid time lo ginnel thogukuntu rasina tillu character ee roju 100 crores degara kuchundante really happy. Adi Siddhu crazy man, nee dedication, nee hard work asalu really hats off. I'm so happy andi ee roju Siddhu ee stage lo unnadu andi. Okay, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. మరొక 5 నిమిషాల్లో ఎన్టీఆర్ గారు ఇక్కడికి రానున్నారు. ఐ నో ద ఆడియన్స్ పల్స్ నో లైక్ దట్. హే భీమ్స్ గారు, ఈయన ఒక్కొక్క సినిమా ప్రీ రిలీజ్ కి, ఒక సినిమా సక్సెస్ మీట్ కి డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ లో వస్తూ ఉంటారు. నాకు ఒక్కో డౌట్ వస్తూ ఉంటుంది, ఒరిజినల్ టిల్లు ఈయనేమోనని. అన్నా మంచిగా ఉన్నావా? ఏ ప్లీజ్ సిట్ రే, కెమెరా లో యాంగిల్ బాగుంటుంది అందుకని కూర్చోండి. చెప్పండి, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ సూపర్ ఫెంటాస్టిక్. అంటే ఏదైతే కాన్సెప్ట్ ని తీసుకున్నారో ఆ ఎమోషన్స్ ని మీరు కరెక్ట్ గా డెలివర్ చేశారు. థాంక్ యూ. మీరు సినిమా చూసి బిగినింగ్ లోనే ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు, టెల్ అస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్. మా ఇంటి పక్కన ఇల్లు, మా ఇంటి పక్కన ఇల్లు, ఆ పోరి చేతిలో సెల్లు, అది చెప్పేదంతా సొల్లు, బకరా డిజర్ట్ ఇల్లు, దండ నకర 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 నకర, ఏ దండ నకర 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 నకర, అరే దండ నకర 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 నకర, ఏ దండ నకర 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 నకర, మా ఇంటి పక్కన ఇల్లు, ఆ పౌరి చేతిలో సెల్లు, అది చెప్పేదంతా సొల్లు, బకరా బకరా. థ్యాంక్ యూ. అయినా మళ్ళీ ఇస్తాడు దిల్లు. Yes, yes, మళ్ళీ మనకి 3.0 వచ్చినా కూడా ఇదే జరగబోతుంది, మీరు కూడా అదే చేశారు. Yes, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇన్ఫాక్ట్ కోరస్ పాడాను, నేను ఇన్వాయిస్ పంపిస్తాను. ప్లీజ్ బిల్లు, మీకు వస్తుంది బిల్లు. కాసర్ల శ్యామ్ గారు, నమస్తే. సినిమాలోని పాటలు ఇరగదీసేశారు, విడిగా చెప్పక్కర్లేదు. మీకు కాంపిటీషన్గా ఈ మధ్య హీరోలు కూడా పాటలు రాస్తున్నారు, లైక్ మన సిద్ధు జొన్నలగడ్డ,
ఓ లిల్లీ రాసేశారు. మీకు అయ్యో నా పట్టుకొట్టేసారే అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చింది? లేదు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హాయ్ అండి. టిల్లు కోసం మేము రాస్తున్నాము, కానీ టిల్లు తన కోసం రాసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అదే అనిపించింది నాకు. టిల్లు ఎంత ఫీల్ అయితే ఆ లిల్లీ గురించి రాసుకుంటాడు, అదే అనిపించింది నాకు. ఏదో ఒక్కసారి మీ సాంగ్ మీ నోట వినాలని అంతేనంటారా? హే రెడీ బాయ్స్, రెడీ ఫర్ ది సాంగ్. ఫస్ట్ పాటలో డీజే టిల్లు సాంగ్ ని ఎంత హిట్ చేశారో, ఈ సినిమాలో కూడా అన్ని పాటలు హిట్ చేశారో, అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, బేబీ అంటూ పిలిచి బతుకు దోబీ ఘాటు చేశావే, డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగ్ దించేసినావే, పతంగిలా పైకి లేపి మధ్యలో మాంజా కోసేసినావే, బలికా బకరాను చేసి పోషమ్మ గుడికాడ ఇడిసేసినావే. టిల్లన్న మల్ల మల్ల నువ్వు బకరా కావాలి, మల్ల మల్ల 100 కోట్లు కొట్టాలి, ఈసారి 200 కోట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న ఒక రాధిక ముంచితే ఒక రాధిక నన్ను లేపింది. నేను ఆ రోజు మన ప్రీ రిలీజ్లో మాట్లాడిన ఆ స్పీచ్ కూడా ఎంత వైరల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త, నేను చెప్పక్కర్లేదు మీరే చెప్తారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మనము మన భాను మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక ముచ్చట చెప్పుకుందాం. మొన్నటికి మొన్న నిన్నైతే నిన్నటికి రేపు ఏమవుతుంది? నిన్న మొన్న ఇది. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద టిల్లు బ్యాచ్. సేమ్ మాస్టర్ చెప్పండి మాస్టర్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. డీజే టిల్లు టైటిల్ ట్రాక్ చేశాను నేనే. థ్యాంక్ యూ సిద్ధు భాయ్ ఫర్ గివ్ మీ ది సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డీజే టిల్లు స్క్వైర్లో రాధిక రాధిక సాంగ్ కూడా నేనే కొరియోగ్రఫీ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మో బ్రేకింగ్ న్యూస్, ఇక్కడ సునామీ రాబోతుంది. నేను ఈ ఏరియాలో నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోతే బెటరు. మరి కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు, బట్ బిఫోర్ దట్ లంకా గారు హార్టీ కంగ్రాట్స్ అండి టు యూ, ద స్టైలిస్ట్ ఆఫ్ ది మూవీ అండ్ ఆల్సో ద బెటర్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్. ఏ రోల్ ఎక్కువ కష్టంగా అనిపించింది మీకు ప్లే చేయడం, బెటర్ హాఫ్ రోలా లేకపోతే స్టైలిస్టా? స్టైలిస్టేనా? సో సచ్ అ స్వీట్ హస్బెండ్ యూ హ్యావ్ గాట్, కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్ అండి. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? Very happy for Sidhu, I'm very happy for Anupama, I'm very happy for Malik, and thanks for the opportunity. Okay, okay. And Achu Rajamani garu, indake paata vinnamu, Oh My Lily song and the other songs too. Congrats Andy to you. Thank you, thank you. So what would you like to say? I would like to congratulate everybody ikkada. Sidhu, Anu, Neha, Malik, everybody, they've done a fantastic job. So thank you so much for the opportunity, looking forward for more. Thank you. థ్యాంక్ యూ అచ్చు గారు. అండ్ ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము ఫర్ ఆల్ దేర్ హార్డ్ వర్క్ విచ్ హెస్ పేడ్ ఆఫ్. 9 డేస్లో 100 crores అంటే చిన్న విషయం కాదు. చాలా రోజుల తర్వాత ఇక్కడికి రాబోతున్నాడు కదా దయా, ఇది దయాగాడి దండయాత్ర. దేవర కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము, వెయిటింగ్. హీల్ బి హియర్ ఎనీ మూమెంట్. బట్ బిఫోర్ దాట్, ఈ సినిమాతోనే కాదు తను ఇదివరకు చేసినటువంటి సినిమాలతో కూడా 100 to 200 marks కొట్టేసినటువంటి మన అనుపమ పరమేశ్వరన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనుపమ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్రేమం సినిమాతో అందరి మనసుల్ని ఆ రింగుల జుట్టుతో క్యాప్చర్ చేసేసింది. మీ సమక్షంలో యూ బీయింగ్ ఆన్ స్టేజ్, లెట్స్ ఇన్వైట్ అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న మన తారక రాముడు, మనందరం ఎంతగానో మెచ్చుకున్న కొమరం భీముడు, ప్రేక్షకులందరూ ఇష్టపడే మ్యాన్ ఆఫ్ మాసెస్ NTR is here. A hearty welcome to NTR.
యూనిట్కి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జీఆర్ గారికి, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సూర్యదేవర నాగవంశీ గారి తరఫున, అలాగే ఆ స్టార్ బాయ్ సిద్ధు చంద్రకట్ట మన మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కూడా, అరవింద సమేత కాదు, ఈరోజు త్రివిక్రమ్ గారు ఎన్టీఆర్ సమేత ఇరువురు కలిసి ఇప్పుడే మన సభా ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యారు. హ్యాపీ ఉగాది. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చెప్పాను కదా ఇందాక వస్తున్నా, ఇండస్ట్రీ రికార్డ్స్ ని ఊచ కోత కోసే ఆయుధం, రికార్డ్స్ ని తిరగరాసేటువంటి పేరు మన యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఆహా, చాలా రోజుల తర్వాత ఈ సందడి వినిపించింది, కనిపించింది, మామూలుగా లేదు. ఈరోజు ఉగాది పచ్చడిలో ఉండేటువంటి షడ్రుచుల్లో తీపి పాళ్ళు కొంచెం ఎక్కువే కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి తరఫున, ఈరోజు టిల్లు స్క్వేర్ కి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎన్టీఆర్ గారికి అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన ప్రొడ్యూసర్ హారిక హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ గారు, చిన్నబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. సినిమాకైతే రీరెకార్డింగ్ కావాలి, కానీ వన్స్ ఎన్టీఆర్ స్టెప్స్ ఇన్, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓన్లీ అభిమానులు. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న గర్ల్స్, వేదిక మీద ఒక అందమైన అమ్మాయి మాట్లాడడానికి రెడీగా ఉంది. ఇందాక నుంచి ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతోంది, అది వేరే విషయం. అనుపమ్మ మైక్ ఇచ్చేయమంటావా? మైక్ ఇచ్చేయనా? అయ్యో అనుపమ్మ అనుకుంటుంది మీరందరూ గోల చేయడం ఆపిన తర్వాత మాట్లాడదామని. అది ఆపదు, ఆపరు, అది జరగదు. ఈరోజు ఇదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకొని, లైవ్ రికార్డింగ్ జరుగుతుంది అనుకొని మాట్లాడేయండి. ఒక్కసారి బాయ్స్, నాకు తెలుసు ఒక అందమైన అమ్మాయి మాట్లాడబోతుందంటే మీరందరూ చాలా క్రమశిక్షణతో వింటారు అని. అనుపమ మీరు ఒక్కసారి గనక నిశ్శబ్దాన్ని పాటిస్తే మాట్లాడుతుందంట. రెడీయా? 1 2 3 అంటే సైలెంట్ అయిపోవాలి. ఓకే 1 2 3
అసలు చెవులు ఎలా ఉంది తెలుసా, మొత్తం డిటిఎస్ ఎఫెక్ట్లు అన్ని మన భీమ్స్ గారు ఉన్నారు, అచ్చు రాజమణి గారు ఉన్నారు, కానీ ఈ ఎఫెక్ట్ ని మాత్రం ఎవరు మించలేరు అనిపిస్తోంది. అనుపమ్మ ప్లీజ్ దండం పెడతా మాట్లాడు. అందరికి నమస్కారం. మాట్లాడొచ్చా వద్దా? ఓకే సరే, మాట్లాడట్లేదు. సుమ గారు మాట్లాడొద్దు అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఏ రాధిక మాటలు విందాం ఒకసారి. రాధిక, హౌ డు యూ ఫీల్ అబౌట్ రండి అంటే ఇంత అండి, ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కదా టెలు స్క్వేర్ కి 9 డేస్ లో. ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? అది కూడా వద్దా? ఒక్కటే మీరు నా పాలసీ 1 మినిట్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు. అండ్ ఎన్టీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నాకు అసలు బాధ లేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది, సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు ది ఎంటైర్ పీపుల్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనుపమ్మ. దయచేసి ఈ ఫ్రంట్ రోలో నించున్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి మీడియా వాళ్ళందరూ కొంచెం పక్కకు రండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్ సార్. మీరు మొత్తం మీరు కవర్ చేశారు, దయచేసి పక్కకు రండి సార్ ప్లీజ్. మీడియా, వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్. అంత బౌన్సర్స్, బౌన్సర్స్ మీరు అందరూ బయటికి రండి ప్లీజ్. బౌన్సర్స్ మీరు అందరూ బయటికి రండి ప్లీజ్. దయచేసి మొత్తం బయటికి రండి బౌన్సర్స్, బౌన్సర్స్ ప్లీజ్. మీడియా, వీడియోగ్రాఫర్స్ అందరూ బయటికి రండి. వీడియోగ్రాఫర్ అందరూ బయటికి రండి ప్లీజ్. అక్కడ బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు, బౌన్సర్లు ఎక్కువ ఉన్నారు, దయచేసి బయటికి రండి. దయచేసి బౌన్సర్స్ అందరూ బయటికి రండి. బౌన్సర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ ఎక్స్ట్రా ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్, దయచేసి బయటికి రండి గురు ప్లీజ్, రిక్వెస్ట్. బౌన్సర్స్ సార్ ఇక్కడ నుంచి పక్క రండి సార్ ప్లీజ్. సార్ వీళ్ళందరూ బయట పక్క రండి ప్లీజ్, దయచేసి పక్క రండి, దయచేసి పక్క రండి. యాంటోనీ దయచేసి క్లియర్ చేయండి ప్లీజ్. వీళ్ళందరూ బయట రండి అన్న ప్లీజ్, రిక్వెస్ట్. రిక్వెస్ట్ ప్లీజ్. నా కో యాంకర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. అండ్ అలాగే ఆ స్పెక్టాక్యులర్ న్యూస్, భారత్ నెంబర్ 1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ శ్రేయస్ మీడియా హెస్ ఆల్ సెట్ ఫర్ అ గ్రాండ్ లాంచ్ ఇన్ ద యూఎస్ఏ అండ్ కెనడా ఫ్రమ్ ఏప్రిల్ 9th అట్ న్యూ జెర్సీ. ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఆఫ్ ఇండియన్ సినిమా విత్ స్టార్ స్టడెడ్ ప్రీమియర్స్, ఎలక్ట్రిఫైయింగ్ ఈవెంట్స్ అండ్ అన్ఫర్గెటబుల్ ప్రమోషన్స్ నౌ ఇన్ యూఎస్ఏ అండ్ కెనడా. ఫాలో ద శ్రేయస్ మీడియా సోషల్ హ్యాండిల్స్ ఫర్ మోర్ అప్డేట్స్. ఓకే, సో ఈరోజు టిల్లు స్క్వేర్ 100 crores బెంచ్ మార్క్ రీచ్ అయినటువంటి ఈ సందర్భంగా టీంలో ఉండే వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజెప్తూ, లెట్స్ సీ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ టిల్లు స్క్వేర్ ప్లీజ్. జర్నీ ఆఫ్ టిల్లు స్క్వేర్. రెండు వేల 2022 సంవత్సరంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా డీజే టిల్లు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? చెప్పు. యూత్ కి ట్రెండ్ కి తగ్గట్టుగా వచ్చిన ఈ సినిమా మోస్ట్ క్రేజీ మూవీ అయిపోయింది. కామ్గా చేద్దామా ప్లీజ్, కామ్గా. కామ్ అని నా నోట్లో గులాబ్ జామ్ పెట్టినవే. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకున్నారు మన తెలుగు ఆడియన్స్. హీరో వన్ మ్యాన్ షో చంపేశాడు సిద్ధు. హైర స్లాంగ్ అంత క్రేజీ, తన యాక్టింగ్ బాగుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా బాగుంది. సిద్ధు అయితే ఇచ్చి పడేసిండు. సిద్ధు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, అసలు వన్ మ్యాన్ షో. అసలు ఆయన సిద్ధు జొన్నలగడ్డ అయితే ఆ డైలాగ్ డెలివరీ, అసలు తెలంగాణ స్లాంగ్, అసలు పడి పడి డబల్ అయి చచ్చిపోయాం మేమైతే. సిద్ధు స్లాంగ్
సాంగ్ హైలైట్ ఆయన డైలాగ్స్ కావచ్చు, ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, జనరల్ కూడా బెస్ట్ అనమాట. టాలీవుడ్ కి ఇంకొక యంగ్ హీరో ఇంకొక మాస్ హీరో దొరికినట్టే భయ్య. ఒకటే లాస్ట్ ఒకటే కంక్లూజన్ ఏంటంటే టిల్లు మేనే అంత సిద్ధుని టిల్లు ఎంతలా అంటే ఈ సినిమాకి సీక్వెల్ టిల్లు స్క్వేర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. ఓ చిన్న సినిమాగా స్టార్ట్ అయినా పెద్ద సినిమాగా ప్రేక్షకులకి గుర్తుండిపోయేలా తీశారు ప్రొడ్యూసర్ నాగవంశి గారు. డీజే టిల్లు ఓ సినిమాలా కాకుండా బ్రాండ్ లా మారిపోయింది. డీజే టిల్లు మరి అంత బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ అంటే అలాంటి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అని అందరి మనసులో ఓ చిన్న డౌట్. అందరి అంచనాలు అందుకుని ఎక్స్పెక్టేషన్స్ ని మరింతగా పెంచేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎంతో మంది నెగిటివ్ టాక్ మొదలు పెట్టారు. అంచనాల్ని అందుకోలేదు ఈ సినిమా అన్నారు. మళ్ళీ మధ్యలో సినిమాలో ఎన్నో మార్పులు జరిగాయి, కానీ పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ ని నరేట్ చేసుకుని ఖచ్చితంగా మళ్ళీ హిట్ ఇస్తాం, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మళ్ళీ అందుకుంటాం అని కాన్ఫిడెంట్ గా ఈ టిల్లు స్క్వేర్ తీశారు మేకర్స్. ఎవడనుకున్నవే నువ్వు డీజే టిల్లు, నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఎవడన్నా అడుగు డీజే టిల్లు ఎవడని. మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా నేనే మునగాల అని. అట్లుంటది మనతో. ఎప్పుడో లాస్ట్ ఇయరే మార్చ్ లో రావాల్సింది డీజే టిల్లు సీక్వెల్. ఆహా, ఆ మాట మీద టిల్లు ఎట్టూ నిలబడలేదు. 10 నెలలు గడిచిపోయింది, ఇంతవరకు థియేటర్ మొహం చూడలేదు టిల్లు. ఈ సినిమా చేయడానికి హీరోయిన్స్ వెనకడుగు వేస్తున్నారు, ముందు ఓకే అంటున్నారు, ఆ తర్వాత నో అంటూ పరిగెత్తి పారిపోతున్నారు. సలార్ కంటే ముందే టిల్లు స్క్వేర్ వాయిదా పడింది. ఈ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి. టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ దగ్గర టైటిల్ కి తగ్గట్టుగా డబుల్ ధమాకా ఇచ్చింది. టిల్లుగా అందరి హ్యాట్రిక్ అయిన సిద్ధు జన్నలగడ్డ ఈ సినిమాతో పర్ఫార్మెన్స్ తో పాటు గ్లామర్ కూడా గుర్తు చేసిన టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమ రోల్స్ లో నటించడం కాదు జీవించేశారు. ఒక్కసారి మా పరిస్థితి అర్థం చేసుకోలేదు. అసలు సిద్ధు చెప్పి మరీ బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాడని చెప్పాలి. నేను 100 కోట్ల క్లబ్ హీరోగా 3 ఏళ్లలో మీ ముందుకొస్తా అని 2 ఏళ్లలోనే అన్న మాటని నిలబెట్టుకున్నాడు మన టిల్లు. పాండమిక్ వచ్చినా, తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా నేను నా బాయ్స్ హైదరాబాద్ లో ఇంకొంతమంది బాయ్స్ మేము అనుకున్నది 100% చేస్తాం, అది ఏమైనా సరే, ఎందుకంటే మాకు తెలిసిన సినిమా ఒకటే, నేను అదే తీస్తాను. రోజు రోజుకి ఈ ఎండల్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ విక్టరీతో పాటు మన బిగ్ బాస్ మెగాస్టార్ చిరంజీవితో సహా ఎందరో సినీ ప్రముఖుల నుండి కూడా టిల్లు స్క్వేర్ మంచి స్పందనని అందుకుంది. టిల్లు స్క్వేర్ చేసిన చూశాను, వావ్, చాలా బాగా వచ్చింది, చాలా చాలా అంటే ఎంతటే ఉత్కంఠతోటి అదే సరదాతోటి అదే నవ్వులతో ఈ టిల్లు స్క్వేర్ అంత ఎంజాయ్ చేశాను. ఇది యూనివర్సల్ గా యాక్సెప్టెడ్ కంటెంట్ ఉన్న సినిమా. ఇది మంచి కథని బలంగా నమ్మి అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే ఆడియన్స్ ఎప్పుడూ డిసప్పాయింట్ చెయ్యరు అని మళ్ళీ ప్రూవ్ చేశారు హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ టిల్లు స్క్వేర్. చచ్చిపోతారు సినిమా మొత్తం వన్ మ్యాన్ షో. సిద్ధు అన్న అసలు మామూలు కాదు, నీకు యాడ్స్ అప్ బాగుంది, నీట్ గా ఉంది, ఫ్యామిలీ తో కూడా చూడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, లోపల డీజే కొట్టి వాడు దిగాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ అన్న. టిల్లు స్క్వేర్ అంటే స్క్వేర్, దానికి డబుల్ ఉంది. బట్ యు షుడ్ మస్ట్ వాచ్ విత్ ద ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ హ్యూమర్, 10 out of 10. Yeah, 2 అవర్స్ 60 మినిట్స్ ఆర్ 2 అవర్ కంటిన్యూ మనం నవ్వుతూనే ఉంటాం. సినిమా అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న, మామూలుగా లేదు సినిమా. ఈ సినిమాని హిందీలో తీయాలి, హిందీలో తీస్తే చాలా హిందీ ఆడియన్స్ చాలా బాగా మెప్పించింది. ఈ కాన్సెప్ట్ హిలేరియస్ ఉంది అండ్ సిద్ధు ఇస్ లైక్ జస్ట్ వేరే లెవెల్ ఆల్ టుగెదర్. ఇట్స్ గోయింగ్ టు బి కల్ట్ మూవీ. ద హీరో ఇట్సెల్ఫ్ ఇస్ ఎ హైలైట్. సినిమా సూపర్ భయ్య, తోపసలా ఒక రేంజ్ లో ఉంది సినిమా. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయిన ఈ సినిమా సక్సెస్ మీట్ కి యంగ్ టైగర్ NTR విచ్చేసిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక స్వాగతం చెప్తూ She's got this aura and there's an enigma which she could pass through the television and hit the audience. I fell in love with that, with the actor when it's Sidhu. Fantastic. అట్లుంటారు మనతోని. అట్లుంటారు మనతో. టిల్లు స్క్వేర్ ఎంటైర్ టీమ్ కి మరోసారి కంగ్రాచులేషన్స్. Hey, ఆపురు బే డాన్స్ పాట అయిపోయింది. సిద్ధు
నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, కారణ జన్ముడు. అందుకనే మూడేళ్ల క్రితమే హిందూ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 100 crores నేను కొడతాను అని చెప్పాడు. కానీ 3 ఏళ్ల వరకు కూడా వెయిట్ చేయలేదు, 2 సంవత్సరాల్లోనే కొట్టేశాడు. దానితో పాటు బోనస్ ఆపర్చునిటీ కూడా కొట్టేశాడు. ఈ రోజు సక్సెస్ మీట్ కి ఎన్టీఆర్ ని గెస్ట్ గా తీసుకొని వచ్చేసాడు. షడ్రుచుల పచ్చడి ఈ రోజే టేస్ట్ చేసినట్టుగా ఉంది. మీ అందరికీ శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ రోజే చెప్పేస్తున్నాము. ఎందుకంటే ఎనర్జీ మామూలుగా లేదు, పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది. ఈ ఉగాది తర్వాత నుంచి కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మనందరికీ ఇష్టమైన తారక రాముడు, ద కొమరం భీముడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. మీరు చూపించే అభిమానం, మీరు చూపించే ఆప్యాయత ఎల్లప్పుడూ ఇలాగే మా పైన ఉండాలని కోరుకుంటూ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. రక్తవర్ణ సంహితం బలగుణాధిపత్యం పులుకు పుట్టనంటి వేడి రక్తమై మహాత్మకం. ఎప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చర్చది వింటారు, కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాన్ని చేస్తే ఎట్టుంటారో చూపిస్తాను. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావే, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. రే, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, అరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కడు మీదడిపోతే దండయాత్ర. ఇది దయాగాడి దండయాత్ర. విమాన సోదరులందరికీ ఒక్కటే మనవి చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ. నిజంగా మీరు మా వెనకాల ఉన్న ధైర్యం, మీ అందరూ. ఇక వేదిక మీదకి ఆహ్వానించేటువంటి టైం ఆసన్నమైంది. టిల్లు స్క్వేర్ 9 డేస్ లో 100 crores ని కొట్టి అందరి మనసుల్లోనూ టిల్లు అనేటువంటి క్యారెక్టర్ ని అజరామరం చేసేసినటువంటి మన స్టార్ బాయ్ సిద్ధు. సిద్ధుని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే ఈ రోజు స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి వచ్చేసిన విశ్వక్ సేన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆర్ హీరో విశ్వక్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Hearty congratulations on Tillu Square, super duper hit. It's not an easy job. Oka character ni create chesi, dani first part ni hit chesi, second part ni kuda successful cheyadam anedi. And alage matalaki mana manasulaki madhyalo var Trivikram garu, Trivikram garu, oka chinna pani, Trivikram garu, oka chinna pani.
మా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గారిని కూడా తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద సమేత సినిమా, మన అరవింద సమేత రాధాకృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. చిన్నబాబు గారు, రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆర్ త్రివిక్రమ్ గారికి సాదర స్వాగతం, అలాగే ఎన్టీఆర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఫ్రమ్ ఆల్ ది ఫ్యాన్స్. సుచిర్ ఇండియా కిరణ్ గారు అండ్ వేగశ్రీ కళ్యాణ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ కళ్యాణ్ గారు అండ్ సుచిర్ ఇండియా కిరణ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. సుచిర్ ఇండియా కిరణ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే. అలాగే నేహా శెట్టి అండ్ అనుపమా పరమేశ్వరన్ ఇద్దరిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. డీజే టిల్లు సినిమాతో మనందరికీ సుపరిచితురాలైనటువంటి నేహా శెట్టి అండ్ లిల్లీ డీజే టిల్లు లైఫ్ లో సృష్టించింది బోలెడంత లొల్లి. లిల్లీ ఇస్ కమింగ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ రాధిక. మన సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వంశీ గారు, మల్లిక్రామ్ గారు ద డైరెక్టర్ ఆఫ్ టిల్లు స్క్వేర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మల్లిక్రామ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డాన్స్ మాస్టర్ బాను మాస్టర్ కాసర్ల శ్యామ్ గారు, లిరిక్ రైటర్ డీజే టిల్లు డైరెక్టర్ విమల్ గారు అండ్ భీమ్స్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత ఫెంటాస్టిక్గా ఇచ్చినటువంటి భీమ్స్ గారు. ఆ స్టైలిస్ట్ లంకా గారు, లంకా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ కళ్యాణ్ గారు అండ్ రైటర్ ఆంటోనీ గారు. పిఆర్ఓ వేణుగోపాల్ గారు, రిక్వెస్టింగ్ అదర్ దెన్ ఆర్ కాస్ట్ అండ్ క్రూ అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భయ్యా ఆప్కో బులాతే తోడా ఇస్ తరఫ్ ఆవో పూరా లైఫ్ మే ఆ పారే. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్, గ్రూప్ పిక్చర్ ఎన్టీఆర్ గారు అలాగే సిద్ధు విశ్వ అనుపమ. ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు, నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము. విశ్వక్సేన్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్తే. నేను ఇక్కడ రావడానికి అసలు వీడికి సినిమాకి సంబంధం ఏంది అనుకోవచ్చు మీరు. ఒక రీజన్ చాలు నేను రావడానికి ఇక్కడ, మీకు తెలుసది. అన్నని చూడడానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకోనది. అండ్ చెప్పి కొట్టుండ కిక్ వేరు ఉంటుంది. సిద్ధు చెప్పి చేసిండి పని. సిద్ధు నాకు తెలుసు నువ్వు ఈ సినిమాని ఎంత నమ్మినావు. మనోడు లేస్తే పడుకుంటే తింటే నిద్ర మధ్యలో, నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాడు అనుకుంటా. ఒకటే సినిమా నమ్మిండు. నేనైనా రెండు మూడు సినిమాలు చేస్తుంటా 2-3 ఇయర్స్లో.
ఇట్స్ నాట్ ఏ జోక్. కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమా అంత లాంగ్ టైం నమ్మడం, నాకు తెలిసి టిల్లు ఈజ్ ఎ కల్ట్ క్యారెక్టర్ అని నేను చెప్పినుండే టిల్లు కూడా మన సినిమా చూసి. టిల్లు ఈజ్ ఎ థెరపిస్ట్ వి ఆల్ నీడ్ వన్స్ ఇన్ అ వైల్ ఇన్ లైఫ్, సో టిల్లు కీప్స్ కమ్మింగ్. అండ్ వంశన్నకి, చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్ 2 హిట్లు కొట్టిర్రు, హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అన్న, అన్నం చూసినప్పుడు మాటలు రావు నాకు, లవ్ యూ అన్న. ఖతర్నాక్ ఉన్నాడు లేదు ఉండికే, సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిద్ధు వన్స్ అగైన్, చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు, నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి. చాలా మందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు. నిజంగానే కారణ జన్ముడు మనోడు. సో వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్, ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్, థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ ఫర్ గామి. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సి గారు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే సార్. ఓకే, సో ఇంత పెద్ద సక్సెస్ కొట్టినటువంటి మన స్టార్ బాయ్ సిద్ధు ఏమంటాడో విందాము. సిద్ధు జోర్లగడ్డ. గుడ్ ఈవినింగ్ అందరికీ, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా సో ఫస్ట్ నేను మా ఇంకేం లేదా అంతేనా. సో ఫస్ట్ నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్, మా సినిమా డైరెక్టర్ మల్లిక్, మా సినిమాలో హీరోయిన్ అనుపమ, వీళ్ళందరికీ కూడా మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఇంత ప్రేమ చూపించినందుకు, ఇంత లవ్ చూపించినందుకు ఐ కంప్లీట్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ మా టీంకి అందరికీ. నెక్స్ట్ ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు ఇవాళ. సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు, డీజే టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతుంది అని అడుగుతారు. దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది. అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి. సినిమా గురించి, జీవితం గురించి, క్రాఫ్ట్ గురించి, ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. సో సార్ థ్యాంక్ యూ, నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని, ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని. చాలా నేర్చుకున్నాను ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు హవ్ టాట్ మీ అన్ఇంటెన్షనలీ అండ్ ఇంటెన్షనలీ, థ్యాంక్ యూ. And then, అరే చాలా రే రే ఓకే 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 కాదు ఒక్క నిమిషం కాదు. తారకన్న తన స్కెడ్యూల్ నుంచి టైం తీసి ఇచ్చారు, ప్లీజ్ నేను మాట్లాడాలి చెప్పాలి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ తారకన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. పిలిచిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఆయన ఒకసారి అరేంజ్ చేసుకుని మైండ్లో మాకు టైం ఇచ్చినందుకు. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాకు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత మధ్య మధ్యలో చాలామంది నన్ను అడుగుతుండేవాళ్ళు అన్నమాట, నీకేమైనా అవార్డ్స్. జై ఎన్టీఆర్.
సో వినండి ఒకసారి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్ టు మీ. నన్ను చాలా మంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత, టిల్లు టూ చేసిన తర్వాత నీకేమన్నా అవార్డ్స్ వచ్చాయా నన్ను అడిగేవాళ్ళు చాలా మంది. నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని. ఆ వీడియో తారక నిందాక నా గురించి మాట్లాడుతున్న వీడియో చూశారు కదా, నేను అది చూపించేవాడిని అందరికీ. దానికంటే పెద్ద అవార్డు ఉండదు. నేను చెప్పిన డైలాగ్ ఆయన నోట్లో నుంచి వినడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. I think junior NTR is not an actor, he's a phenomenon. And ma Trivikram garu vere context lo annaremo aa maata, but he's truly a torch bearer for me, Vishwak, and a lot of actors like us. And ఇది నేను ఆయన మా సినిమా గురించి వచ్చారు, మా సినిమాని మెచ్చుకున్నారు అనే ఒకే కారణం వల్ల చెప్పట్లేదు. మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక 1 అవర్ మాట్లాడారు ఆయన. అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ తారకన్నతోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ. బట్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ విశ్వక్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఆల్ ది నైస్ థింగ్స్ హీ సెడ్. అండ్ ఫైనలీ అబ్సల్యూట్లీ ఎస్, టిల్లు క్యూబ్ ఉండబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టిల్లు, డీజే టిల్లు, టిల్లు 2.0, టిల్లు 3.0 అలా వస్తూ ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ అలాగే మనందరికి చాలా ఇష్టమైన మన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. ముందు వెల్కమ్ టు 100 crore క్లబ్ సిద్ధు. అండ్ ఈ సినిమా టిల్లు స్క్వేర్, అలాగే రాధికా స్క్వేర్ కూడా 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. సో ఎవ్రీ డే అతను దీనికోసం అతను పడిన కష్టం కానీ, అతనితో పాటు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన విమల్ కానీ, నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ కానీ, అండ్ అసలు వాళ్ళు మొత్తం టిల్లు తప్ప ఇంక వేరే పని లేనట్టుగా పనిచేశారు. సో దట్స్ వై ఈ సక్సెస్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వంశీ కానీ, చిన్నబాబు గారు కానీ, ద బిలీవ్డ్ ఇన్ సిద్ధు అండ్ ద టీమ్. సో అందుకనే టిల్లు స్క్వేర్, టిల్లు కంటే స్క్వేర్గా హిట్ అయింది యాక్చువల్గా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది, ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఆయన దేవరం మొదలు పెట్టాలని మీ అందరి తరఫున, మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ, వాళ్ళ టీం అందరినీ అభినందిస్తూ, ఓవర్ టు దేవరా. ఆయన ఇచ్చారు, ఆయన చెప్పు సార్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కాసేపు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, మాట్లాడి కూడా చాలా రోజులైంది. కాసేపు ప్లీజ్ ఎక్కువసేపు మాట్లాడను, తక్కువసేపు కానీ ప్లీజ్ ఒక చిన్న విరామం. థ్యాంక్ యూ. సో షీల్స్ నేను కనుక ఆపుంటే మళ్ళీ ఒక అప్డేట్ వీడియో వచ్చేది ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు షీల్డ్స్ ప్రెజెంట్ చేయవలసిందిగా ఎన్టీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ గారికి షీల్డ్, ఏఎస్ ప్రకాష్ గారికి షీల్డ్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ గారు ఎక్కడ, మా సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్. అలాగే త్రివిక్రమ్ గారు టు ప్లీజ్ జాయిన్. ఎస్. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు
రైటర్ కళ్యాణ్ శంకర్ గారు, రైటర్ కళ్యాణ్ శంకర్ గారు, అలాగే మ్యాడ్ సినిమా డైరెక్టర్ కూడా ఆయన కళ్యాణ్ గారు, కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, అలాగే రాజాకృష్ణన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజాకృష్ణన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ నవీన్ నూలి గారు, ప్రిన్స్ గారు, ప్రిన్స్ ప్రిన్స్ నేహా శెట్టి గారు, రాధిక వచ్చే అవార్డ్ తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేహా శెట్టి హూజ్ డన్ అన్ ఇన్క్రెడిబుల్ జాబ్, సూపర్ నేహా. అండ్ అలాగే అనుపమ పరమేశ్వరన్ గారు హూజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే అనుపమ ప్లీజ్ బీ ఆన్ హోల్డ్. యాంటోనీ గారు, అనదర్ రైటర్ ఫర్ ద ఫిల్మ్ యాంటోనీ గారు, అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు, అనుపమ లిల్లీ క్యారెక్టర్తో అందరి మనసుల్ని గిల్లీ లొల్లి చేసిన లిల్లీకి అశీల్, అండ్ మన సూర్యదేవర నాగవంశీ గారు, సిద్ధారాయణ ప్రొడ్యూసర్, ద మ్యాన్ బిహైండ్ ద ఫిల్మ్. చాలా తక్కువ మాట్లాడతారు. సిద్ధు గారిని కూడా ఒకసారి ఫర్ ద పిక్చర్. సిద్ధు, సిద్ధుడు ప్లీజ్ జాయిన్, సిద్ధుడు జాయిన్ ఫర్ ద పిక్చర్ ప్లీజ్. కాసర్ల శ్యామ్ గారు, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ కూడా తర్వాత షీల్డ్స్ ఇంటికి పంపించబడతాయి, ఇందులో వర్క్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా. అండ్ ఆర్ టిల్లు ఈ పాత్రని 100 కాదు 1000% చేసేసి మార్కులు పట్టేసిన మన సిద్ధు చల్లగడ్డ స్టార్ బాయ్ వంశీ గారు టు ప్లీజ్ జాయిన్. వంశీ గారు, విశ్వక్ టు ప్లీజ్ జాయిన్, అనుపమ అండ్ నేహా, అనుపమ అండ్ నేహా టు ప్లీజ్ జాయిన్. మల్లిక్ రామ్ గారు, అచ్చు రాజామణి గారు, మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజామణి గారు, అచ్చు గారు, ఇందులో వర్క్ చేసినటువంటి మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ కూడా తర్వాత షీల్డ్స్ ఇంటికి పంపించబడతాయి. సో థ్యాంక్స్ టు ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ది టెక్నీషియన్స్. ఆదిత్య మ్యూజిక్, ఒక్కసారి సిద్ధు, సిద్ధు అండ్ విశ్వక్ ఫర్ అ పిక్చర్, సిద్ధు అండ్ విశ్వక్ అండ్ తారక్ గారితో ఒక పిక్చర్ ప్లీజ్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. అండ్ ఇప్పుడు తారక్ గారికి మైక్ ఇచ్చేద్దాము. అందరికి నమస్కారం. మీరందరూ కొంచెం కామ్గా ఉంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళు అక్కడికి వినిపించట్లేదు. సో మీరెంత కామ్గా ఉంటే వాళ్ళకి నేను మాట్లాడేది కూడా వినిపిస్తుంది. ప్లీజ్ ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ
నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సిద్ధుని నేను పర్సనల్గా అంటే తన చాలా సినిమాలు చూశాను తనవి, కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఒక ఈ పాండమిక్ తర్వాతే నేను సిద్ధుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు, సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు. తనకి సినిమా తప్ప వేరేమీ తెలీదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని, బట్ సిద్ధు ఈజ్ నాట్ దాట్. తనకెంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపన్ని చూస్తాం మనం. సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకిచ్చాడు తను. చాలాసార్లు అనుకునేవాడిని, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ని బాగా చూసేవాడిని, పాపాయ్ అనే కార్టూన్స్ని చాలా చూసేవాడిని, హీమ్యాన్ అనే కార్టూన్ని చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని. అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు, టిల్లు కేవలం ఒక సిద్ధు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు, హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఫర్ క్రియేటింగ్ ఒక క్యారెక్టర్ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం. నేను అదృష్టం చేసినప్పుడల్లా పాపం ఆ వినయ్ అన్న తెగ కష్టపడిపోయాడు, ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పకర్లేదు, ఆయన్ని చూస్తే చాలా నవ్వేసేవాడిని. అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు. అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి, తను పోర్ట్రే చేయాలి, మనందరికి అందించాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు వినాలి, ఇప్పుడు నేను చెప్పేది వినబడుతుందా? పర్లేదు, వినబడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ గురించి చెప్పను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి. అది కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు. ఐఎమ్ టెలింగ్ దట్. పోలే అద్దరు పోలే. సో అది ఊరికే నాకేంటో, నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది. ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో. సో
సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి. ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు, టిల్లు స్క్వేర్ అవ్వచ్చు, డీజే టిల్లు యాజ్ అ బ్రాండ్, వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంతటి ఘన విజయం లభించింది. సిద్ధు ప్లీజ్, ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి, కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. అయినపడినా నేను పడినా విశ్వక్ పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు, తక్కువ కష్టపడ్డారు, లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడూ నమ్ముకో, ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్. నాకు చాలా నమ్మకం, నేను చాలాసార్లు విశ్వక్కి సిద్ధుకి చెప్పాను, నాకు మీ ఇద్దరి పైన చాలా నమ్మకం ఉంది. అంటే నేనేదో పెద్ద ఇలా అని కాదు, బట్ నమ్మకం ఉంది. రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు, ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి, కొత్త ఐడియాస్ని కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి అని చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి, కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్రామ్ గారు, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వల్గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్, యువ్ డన్ అ గ్రేట్ 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 అండ్ అన్ అమేజింగ్ జాబ్. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, నేను ఇందాకే కాసర శ్యామ్ గారితో మాట్లాడుతున్నాను, ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు, బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. నాకెందుకో ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తుంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన వాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు కాసర శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు అచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక, నేహ గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు, దేవ్ డన్ ఫెనామినల్ జాబ్. టిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను, చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. తెల్లవారితే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మా నాన్నలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ, మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీంకి అన్నాను కానీ, ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంశీ గురించి ఎక్కువ మాట్లాడండి, ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంది తనకి. వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతనికి ఆ శక్తి వల్ల నా దేవుని మనసారా కోరుకుంటూ, జై ఎన్టీఆర్, థ్యాంక్ యూ. Come on.
చూసి దిల్లు టైట్ చేసామే, మంత్రాలే వో ఏసీ హాకే చేసి